హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెట్ బ్లౌజు ఆది తోటి కొలతలతోటి నెక్ కుండగా అంటారు బోట్ నెక్ అంటారు అది మీకు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి నెట్టు నాలుగు మడతలు పెట్టాను నాలుగు మడతలు పెట్టి చేతులు కొలతలు తీస్తున్నాను ఆపించి పైకి ఇక్కడ కూడా శంఖ దగ్గర కూడా ఆపించే పైకి సేమ్ నాలుగు మడతలు పెట్టి అన్ని బ్లౌజులకు చేతులు ఎలా తీస్తామో అట్లనే గుర్తులు పెట్టుకోవాలి రౌండ్ షేప్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నీట్గా ఈ రౌండ్ షేప్ ఏది ఉందో అది నీట్గా కట్ చేస్తున్నాను చూడండి మీరు కూడా కరెక్ట్గా చూసి నేర్చుకుంటారని చూపిస్తున్నాను సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇది చేతులు రెండు రెడీ అయ్యాయి ఒకేసారి రెండు చూడండి ఇక ఒకేసారి నాలుగు మడతలు పెడతాము కదా ఒకేసారి రెండు ఈ గీతలు కానీ డబ్బలు కానీ ఎలా ఉన్నాయో ఎప్పుడు వచ్చేటట్టు చూసుకొని మడత పెట్టుకోవాలి నిలువు లైక్ చేయండి పక్కనున్న బెల్ నొక్కండి ఇప్పుడు వచ్చేసి రెండు చేతులు రెడీ అయినాయి ఇప్పుడు మనము వెనక వెనుక భాగం కట్ చేస్తాం ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ చూపిస్తాం మీకైతే ఈ ఇప్పుడు ఈ పువ్వులు గీతలు ఏవైతే అవి పొడువు వచ్చేటట్టు చూసుకొని ఇలా మడత పెట్టుకోవాలి ఒకటే ఒకటి తీసినాం కాబట్టి ఒక మడత ఇట్లా మడత పెట్టి మనం వెడల్పు కొలత పొడువు కొలత తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో నీట్గా కట్ చేసి కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అర్థమయ్యే విధంగానే చూపిస్తా ఈ పొడువు కొలుస్తున్నా చూడండి ఇది కొలత తోటే చూపిస్తున్నా మీకు కొలత బ్లౌజ్ కూడా కుండగల్లానే ఉంది ముందల మామూలుగా వెనక బోట్ నెక్ కుండగల్ల అది పెట్టే కట్ చేస్తున్నాం అది పెట్టకున్నా కానీ గల్ల మాత్రం షోల్డర్ మూడించులు గల్ల ఎటు మూడించులు ఇది రౌండ్ షేప్ రౌండ్ షేప్ సంఖ సంఖ రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా గల్ల ఎటు మూడు రౌండ్ షేప్ ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఎడల్పు పొడువు కొలత దిశాను కదా ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుంటారని చూపిస్తున్నాను చాలా బ్లౌజులు చూపించాను కానీ వేరే వేరే కొలతలు ఇది డిఫరెంట్ కొలత ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కొలత ఉంటుంది చాలా రోజులైంది బ్లౌజ్ కటింగ్ పెట్టక అందుకనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు గల్ల బోట్ నెక్ గల్లు ఉంది కదా పైన ఎటు మూడు ఇంచులు ఇది కుండగల్ల మనకు ఎంతుందో అంత పెడుతున్నాను నేను ఉన్నది కాబట్టి సేమ్ ఇట్లా ఈ పైన ఇంచులు రావాలి గ్యాప్ ఉండాలి పైన ఇప్పుడు ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్గా మనకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో ఇట్లా రెడీ అవుతుంది మనకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా మన ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందు భాగం ఈ మూల నుంచి ఈ మూలకు తొందరగా అయిపోతుంది సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలు ఈ మూల నుంచి ఈ మూలకు చూడండి నాలుగు మూలలు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ కటింగ్ ముందల క్రాస్ కటింగ్ ఇట్లా పెడితే మనకు క్రాస్ కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి నేను ఎట్లా పెడుతున్నానో చూడండి ఒకటికి రెండు సార్లు చూసి నేర్చుకోండి గల్ల మాత్రం ఈ మధ్యలో గుర్తు పెడుతున్నా మధ్యలో ఇంత అయితే సరిపోతుంది మనకు ఓన్గా కూడా తెలుస్తుంది కింద ఏం చే ఎక్కువ శంఖ అందమైన గుర్తుపెట్టాను ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నాను చూడండి రౌండ్ శంక రౌండు గల్ల రౌండు ఇది క్రాస్ పటిల్ రౌండ్ మనకి ఇక్కడ క్లాత్ సరిపోకుండా కానీ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మడత మనము ఈ మూల నుంచి ఈ మూలకి ఇట్లా పెట్టాం కదా మనకు ఎట్లా కట్ చేసుకున్నా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది మీరు ఈ విధంగా మడత పెట్టి కట్ చేసినట్టయితే మీకు క్రాస్ కటింగ్ పర్ఫెక్టు కుదురుతుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చూడండి చాలా వరకు చాలా రోజులైంది బ్లౌజ్ కటింగ్ పెట్టక కొత్త కొత్త వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు కదా మన ఛానల్లో వాళ్ళ కోసమని చాలా రోజులు అయింది కదా కటింగ్ విడివ పెట్టక అని చూపిస్తున్నాను సింపుల్గా కొలత తోటే ఇప్పుడు ఈ మధ్యలో కట్ చేసుకోవాలి రెండు పీసులు ఒకేసారి రెడీ అవుతాయి రెండు మరతలు పెట్టాం కాబట్టి రెండు పీసులు రెడీ అవుతాయి చూడండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేఫ్ బెల్ట్ అంటారు క్రాస్ పట్టీలు అంటారు ఒకరొకరు ఒక విధంగా పిలుస్తారు నేను క్రాస్ పట్టిలు అంటున్నా ఓన్గా ఇక ఇలా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనకు అందాగా తెలిసే ఉంటుంది కదా ఇలా మనకు రెండు పీసులు ఎక్కడ వస్తాయో చూసుకొని మడత పెట్టి ఇలా కట్ చేసుకోవాలి రెండు పీసులు రెడీ అయినాయి మనకు కొంచెం సరిపోనట్టు సరిపోయినట్టు అనిపిస్తే ఒక ముక్క అతికించుకోవచ్చు లేదంటే సేమ్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కట్ చేసాం కదా చేతుకు పట్టీలు లాగా నేను చేతుకు బుగ్గలు పెట్టి పట్టి పెడుతున్నాను రెండు ఇంచులు రెండు ఇది నాలుగు ఇంచుల క్లాత్ తీసుకొని రెండు ఇంచులు ఒకటి రెండు ఇంచులు ఒకటి స్ట్రేట్గా వచ్చే తాను చూసి కట్ చేస్తున్నాను చూడండి మన చేతికి ఎంత సరిపోతుంది లావుగా ఉండమా బక్కగా ఉన్నామా తెలుస్తుంది కదా మనకు చేతికి ఎంత సరిపోతుందో అంత తీసుకున్నాను ఇప్పుడు మధ్యలో కట్ చేస్తే రెండు సరిపోతాయి ఇది రెడీ అయింది రెండు చూడండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది నీట్గా ఉత్తికి ఆరబెట్టుకున్న లైనింగ్ సేమ్ కలర్ నీట్గా రెడీ అవుతుంది ఇట్లా మడత పెట్టి పెడితే నీట్గా కట్ చేసుకోవచ్చు ఇది కూడా నాలుగు మడతలు పెట్టుకోవాలి చేతులు కట్ చేసుకోవాలి స్టార్టింగ్ చేతులు ఇవి ఇట్లా ఎంత ఉందో అంత సేమ్ తీస్తున్నాను మనకేన శంఖ దగ్గర గిటా వెడెల్పు సరిపోకపోతే ఎదురు దంకలు వేసుకోవచ్చు శంఖ పేలికలు వేసుకోవాలి లైనింగ్కు ఒరిజినల్ క్లాత్ సరిపోతుంది లైనింగ్ క్లాత్ గిటా మనకు సరిపోనట్టు అనిపిస్తే ఇప్పుడు వచ్చేసి ఇలా మడత పెడుతున్నా వెనుక భాగం కొంచెం ఎక్కువ తక్కువ మరత పెడుతున్నాయి ఎందుకంటే వెడెల్పు సరిపోదు ఉతికి ఆరబెట్టాము కాబట్టి లైనింగ్ ప్యూవర్ కాటన్ గుంజుతుంది నీళ్ళల్లో గుంజుతుంది అందుకని ఎక్కువ తక్కువ మరత పెట్టాను చూడండి కన్ఫ్యూజ్గా కాకండి అర్థం చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా తెలియదు ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏదన్నా నా వల్ల అర్థం కాని విషయం ఉంటే కామెంట్ చేయండి అర్థమైన విషయం ఉంటే అర్థమైంది అక్కా అని కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా సేమ్ సింపుల్గా మీరు టెన్షన్ పడే అవసరం లేదు గల్ల మాత్రం పైన ఎటు మూడు ఇంచులు పెట్టి రౌండ్ షేప్ చేసి కట్ చేయాలి కుండగల్ల ఈ రౌండ్ ఏదైతే ఉందో అది మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత కట్ చేసుకోవాలి ఎంత కావాలనుకుంటున్నామో అంత కట్ చేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు నీట్గా సరిపోతుంది ఈడ పీస్ అతికించుకోవాలి ఒక పీస్ లైనింగ్ తక్కువ పడ్డది కదా ఒక పీస్ ఇప్పుడు ఇది నాలుగు మూలలో మిగిలింది క్లాత్ ఇది ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూలకు మడత పెట్టుకోవాలి మడత పెడితే మనకు ఈ ఈ మనకు ముందు భాగం ఏదైతే కట్ చేసామో అది తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి నీట్గా చాలా సింపుల్ అండి మనకు సింపుల్గా చూపిస్తున్నాను నేను తొందరగా నేర్చుకుంటారని చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను చూడండి కొంచెం టైం లేక పెట్టలేకపోయాను ఒక రెండు నెలలు నెల పదిహేను రోజులైతే పెట్టలేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఒకరోజు తప్పించి ఒకరోజు ఖచ్చితంగా వీడియోలు పెడతాను ఇప్పుడు రెండు రెండు నాలుగు పీసులు రెడీ అయినాయి ఒరిజినల్ క్లాత్ రెండు లైనింగ్ క్లాత్ రెండు ముందు భాగం ఒకటొకటి మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను చూడండి ఇప్పుడు లైనింగ్కు మనకు వెనుక భాగానికి ఒక పీసు తక్కువ పడ్డది కదా ఆ పీసు ఏదైతే ఉందో ఇప్పుడు ఒక పీసు కట్ చేసుకుందాం ఇది ఈ బెల్ట్ ఈ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఈ బెల్ట్ సరిపోతుంది ఇప్పుడు ఈడొక ఫీజు తక్కువ పడ్డది కదా మనకు ఆ ఫీజు ఏదైతే ఉందో ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేస్తున్నా రెండు క్రాస్ పట్టీలు వెళ్ళాలి కదా ఇగో ఇట్లా ఎక్కడెక్కడ మనకు ఎక్కడెళ్తుందో చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకోవాలి మనకు ఒక్క ఫీస్ కూడా వేస్ట్ కాకుండా క్లాత్ వేస్ట్ కాకుండా ఒక్క తాన అతుకు లేకుండా నీట్గా రెడీ అవుతుంది మనకు ఆలోచన నుంచి కట్ చేయాలి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఈడ కొంచెం తక్కువ పడుతుంది చిన్న ముక్క అతికిస్తే సరిపోతుంది లైనింగ్కు లైనింగ్ సేఫ్ బెల్ట్కు చిన్న ముక్క చూడండి మీకు అర్థం కాకపోయినా రెండుసార్లు చూసైనా ఒక్క టైం తీసుకొని కొద్దిసేపు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఈ ఎంక భాగం ఏదైతే ఉందో దానికి ఒక పీసు తక్కువ పడ్డది కదా అక్కడ ఇలా ఒక ముక్క అతికించుకుంటే సరిపోతుంది మనకు నీట్గా కట్ చేసుకొని ఒక ముక్క ఇలా అతికించుకోవాలి చూడండి ఇలా అతికిస్తే సరిపోతుంది వెనుక భాగం ముందు భాగం చేతులు సేఫ్ బెల్ట్ ఈ బెల్ట్ ఉక్సల పట్టి కాజల పట్టి కట్ చేయాలి కట్ చేస్తున్నాను చూడండి చూడండి నేను చాలా వరకు చూడడానికి ట్రై చేయండి లాస్ట్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు రెడీ అయింది బుక్స్ల పట్టి కాజల పట్టి మనకు గల్ల పీసులు కూడా రెండు మూడు ముక్కలు అర్థం అవసరం వస్తాయని కట్ చేస్తున్నాను నేను చాలా ఏమి పెద్దగా ఏమి వడ ముందుల భాగానికి రెండు ముక్కలు అతికిస్తే సరిపోతుంది లేదంటే మల్పే కుట్టుకుంటే కూడా సరిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి నేను గిట్ట ఏదన్నా మిస్టేక్ కొంచెం తెలిసి తెలియక చేస్తే కామెంట్ చేయండి